वेलकम टू सुमन गुरु एजुकेशन यूट्यूब चैनल वीडियो मीद क्ली प्रति मुझे ना स्पेशल थैंक्स डियर फ्रेंड्स आंध्र प्रदेश पब्लिक सर्विस कमीशन नीचे ग्रूप टू नोटिफिकेशन राने वाली फिब्रवरी 25वें तेदीन स्क्रीनिंग टेस्ट निर्वहित जनरल स्टडीज एंड मेंटल एबिलिटी विभाग में 150 मार्कल की उंटी इंदो 30 मार्कल की इंडियन सोसाइटी भारतीय समाजम टॉपिक अनेक सिलबस चर्चन जरिगिंदी मन अंदर की तेलुसु अयिते इप्पटिके चाला मंदी पुस्तकालनी विविध पुस्तकालनी गैदर चेसुकुन्नारु दीनिकी ओक मंची पुस्तकं एदैना उंदा अंटे इदि हैदराबाद तेलुगु अकाडमी वारु प्रचुरिंचिनटुवंटि भारतीय समाजमु అనేటటువంటి తెలుగు అకాడమీ పుస్తకం ఒక మంచి రిఫరెన్స్ బుక్ అని మనం చెప్పొచ్చు. ఇండియన్ సొసైటీ అంటే భారతీయ సమాజం అన్న కాన్సెప్ట్ కి ఇది ఒక మంచి పుస్తకం అని మనం చెప్పొచ్చు. రిఫరెన్స్ పుస్తకం దానికి మించిన పుస్తకం లేదు ప్రస్తుతం. అయితే తెలుగు మీడియం అభ్యర్థులకి ఈ పుస్తకం చాలా మందికి అందుబాటులో లేకపోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి కుటుంబాలు అలాగే చాలా భేద మధ్యతరగతి ఈ ఫాలోవర్స్ ఆస్పిరెంట్స్ దాని తర్వాత మారుమూల పల్లెల్లో ఉంటూ ఏదో వారికి ఉన్నటువంటి పరిజ్ఞానంతో వారికి అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలతో కంటెంట్తో ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఉంటారు. అటువంటి వారికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో మరి ఎవరికైతే ఈ పుస్తకం అందుబాటులో లేదో అటువంటి వారి కోసం నేను ఈ పుస్తకంని ఆధారంగా చేసుకొని ప్రామాణికంగా చేసుకొని మీకు ఇండియన్ సొసైటీని అందించే ప్రయత్నం నా వంతుగా నేను చేస్తున్నాను. అయితే మీకు ఎవరైనా సిటీల్లో టౌన్లలో ఉంటే గనక తప్పనిసరిగా ఈ పుస్తకం తీసుకొని దీన్ని ప్రిఫర్ చేయండి. ఇకపోతే భారతీయ సమాజం మొదటి యూనిట్ చూడండి. భారతీయ సమాజం జాతి భాష మత విభాగాలు అన్నది మొదటి యూనిట్. ఇందులో భాగంగా భారతీయ సమాజం యొక్క ప్రధాన లక్షణాలు భౌగోళిక వైవిధ్యం మత విభాగాలు జాతి విభాగాలు సాంస్కృతిక విభాగాలు ఉమ్మడి కుటుంబం గ్రామీణ సమాజం సామాజిక ప్రక్రియలు సామాజిక పరివర్తన జాతీయ విభాగాలు భాషా విభాగాలు నీగ్రోయిడ్ భాషా కుటుంబం మహమ్మదీయులు క్రైస్తవులు జైనమతం జొరాస్ట్రియనిజం దక్షిణ ప్రాంతం ఉత్తర ప్రాంతం అని చెప్పి ఈ అంశాలని మనం యూనిట్ 1లో భాగంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే మొదటగా యూనిట్ 1 ఏదైతే ఉందో యూనిట్ 1ని ప్రస్తుతం మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. దీనిని అధ్యయనం చేద్దాం. ఓకే, భారతీయ సమాజం జాతి భాష మత విభాగాలు దీనిని ఒకసారిగా మనం అధ్యయనం చేద్దాం. ఈ యూనిట్ని చూడండి. భారతీయ సమాజము జాతి భాష మత విభాగాలు ఇండియన్ సొసైటీ రేషియల్ లింగ్విస్టిక్ రిలీజియస్ డివిజన్స్ దీనిని చూద్దాం. భారతీయ సమాజం యొక్క ప్రధాన లక్షణాల మీద మనకి అధ్యయనంలో బిట్ అనేది ఫేస్ అవ్వచ్చు. భారతీయ సమాజం యొక్క ప్రధాన లక్షణాల మీద మనకి బిట్ కనుక ఫ్రేమ్ చేస్తే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ అంశాల మీద మనకి అవగాహన ఉంటేనే మనం ఈ ప్రశ్నకి జవాబుని మనం గుర్తించగలం. సో ఇంతకీ ఏం చెప్పారు ఇప్పుడు మనం చూద్దాం. సమాజ శాస్త్రం వ్యక్తి మరియు సమాజము సమాజాల పుట్టు పూర్వోత్తరాలు ఈ పుట్టు పూర్వోత్తరాలలో సాధించినటువంటి ప్రగతి వీటిని గురించి తెలియజేస్తుంది. బిట్ చూడండి. సమాజ శాస్త్రం క్రింద ఏ ఏ అంశాలని తెలియజేస్తుంది అని బిట్టిస్తే
వ్యక్తి గురించి సమాజ శాస్త్రం తెలుపుతుంది, అలాగే సమాజం గురించి తెలుపుతుంది. సమాజం వివిధ సమాజాలు పుట్టు పూర్వోత్తరాల గురించి చెబుతుంది. సమాజాలు ఏ విధంగా ప్రగతిని ఆర్జించాయో చెబుతుంది. వీటన్నిటి గురించి సమాజ శాస్త్రం మనకి చెబుతుంది. వ్యక్తి, సమాజం, సమాజాల పుట్టు పూర్వోత్తరాల ప్రగతిని తెలియజేసే శాస్త్రమే సమాజ శాస్త్రం. ఇది ఒక అంశం. మానవుడు సమాజంలో సాధించినటువంటి ప్రగతి, పురోభివృద్ధి సమాజ అభివృద్ధికి దోహదపడుతుంది. చూసారా, మనిషి సమాజంలో తాను సాధించినటువంటి ప్రగతి మరియు పురోభివృద్ధి, మనిషి తాను సాధించినటువంటి ప్రగతి, సమాజంలో తన సాధించినటువంటి ప్రగతి, పురోభివృద్ధి, ఇవి సమాజ అభివృద్ధికి తోడ్పడతాయి. ఇవి సమాజ అభివృద్ధికి తోడ్పడతాయి. చూడండి, సమాజ అభివృద్ధికి తోడ్పడు అంశాలు మానవుడు సమాజంలో సాధించిన ప్రగతి మరియు పురోభివృద్ధి. మానవ సమాజాలలో మానవుని యొక్క నైజం భిన్నంగా ఉంటుంది. ఎస్, ఏ ఇద్దరి మనుష్యుల యొక్క ఆలోచన విధానం ఒకే విధంగా ఉండదు. ఏదో ఒక విషయంలో భిన్నమైన అభిప్రాయాలు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒకే ఇంట్లో ఒకే తల్లి కడుపులో పుట్టినటువంటి సోదరుల మధ్య కూడా ఒకే విధమైనటువంటి నైజం అనేది ఉండదు. కాబట్టి మానవ సమాజాలలో మానవ నైజం కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ విషయం మనకి తెలుసు. ఒక సమాజంని మరి ఒక సమాజంతో పోల్చి తులనాత్మక అధ్యయనం చేయటం వలన సమాజాల మధ్య గల తారతమ్యాలు విదితం అవుతాయి. చూడండి, సమాజాల మధ్య గల తారతమ్యాలు తెలుసుకోవటానికి వివిధ సమాజాల మధ్య గల తారతమ్యాలని తెలుసుకోవటానికి చేసే అధ్యయనాన్ని ఏమంటారు అని బిట్టొస్తే తులనాత్మక అధ్యయనం అంటారు. కంపారిటివ్ స్టడీ అని చెప్పి అంటారు. ఒక సమాజాన్ని మరి ఒక సమాజంతో పోల్చి అధ్యయనం చేయడంని ఏమంటారు అని బిట్టు వస్తే తులనాత్మక అధ్యయనం అంటారు అని మనం ఇక్కడ జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ బిట్టు అవసరమైతే మీరు రాసుకోండి, ఇక్కడ బిట్టు ఫ్రేమ్ చేసుకోండి. చూడండి, ఒక సమాజాన్ని మరి ఒక సమాజంతో పోల్చి అధ్యయనం చేయడంని ఏమంటారు అని బిట్టు వస్తే తులనాత్మక అధ్యయనం అంటారు, లేదా ఇంగ్లీష్లో కంపారిటివ్ స్టడీ అంటారు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సో సమాజంలో తులనాత్మక అధ్యయనం చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి అని బిట్టు వస్తే సమాజాల మధ్య గల తారతమ్యాలు విదితమవుతాయి. వివిధ సమాజాల మధ్య గల తారతమ్యాలని అర్థం చేసుకోవటానికి చేసే అధ్యయనాన్ని తులనాత్మక అధ్యయనం అంటారు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. అదేవిధంగా భారతీయ సమాజంని
పాశ్చాత్య సమాజంతో పోల్చి చూసినట్టయితే ఎస్ మన ఇండియన్ కల్చర్ మన ఇండియన్ సొసైటీని వెస్టర్న్ సొసైటీతో పోల్చి చూస్తే ప్రతి విషయంలో కూడా అనేకమైన తేడాలు గోచరిస్తాయి. అంటే బయట వెస్టర్న్ సొసైటీకి మన ఇండియన్ సొసైటీ పూర్తి భిన్నమైనది అన్న విషయం మనకి కూడా తెలుసు. భారత సమాజంలోని సాంఘిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక మతపరమైన అంశాలు పాశ్చాత్య సమాజాల కంటే కాస్త భిన్నంగా ఉన్నాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. మన సాంఘిక కట్టుబాట్లు వేరు, మన ఆర్థిక అవసరాలు, మన ఆర్థిక ప్రయోజనాలు ఇవి కూడా వేరు, మన రాజకీయ అంశాలు వేరు, మన రాజకీయ ప్రయోజనాలు వేరు, మన సంస్కృతి వేరు, మన మతం వేరు. ఈ అంశాలన్నింటిలో కూడా పాశ్చాత్య సమాజం కంటే భిన్నంగా మన భారతదేశం అనేది ఉంటుంది. సమాజంలో మానవుడు సాధించినటువంటి పోరాటాలు, అతని జయములు విజయాలు అపజయాలు, సమాజ ప్రగతిలోని ప్రధాన సంఘటనలు, భారత సమాజంలోని భిన్నత్వానికి ప్రధాన కారణాలు అని సమాజ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మళ్ళీ ఈ పాయింట్ చూడండి, సమాజంలో మానవుడు సాగించినటువంటి పోరాటాలు, ఈ పోరాటాలలో భాగంగా అతడు సాధించినటువంటి విజయములు మరియు అపజయములు, సమాజ ప్రగతిలోని ప్రధాన సంఘటనలు, ఇవన్నీ కూడా భారత సమాజంలోని భిన్నత్వానికి ప్రధాన కారణాలు. చూడండి, ఇక్కడ బిట్ అనేది మనకి ఇలా ఫ్రేమ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ బిట్ ఎలా రావచ్చు చూద్దాం ఒకసారి. భారత సమాజంలోని భిన్నత్వానికి ప్రధాన కారణాలు అని సమాజ శాస్త్రవేత్తలు ఏ అంశాల పట్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓకే, ఇక్కడ బిట్ ఫ్రేమ్ చేస్తున్నా, మళ్ళీ చూడండి. సమాజ శాస్త్రవేత్తలు ప్రకారం భారత సమాజంలోని భిన్నత్వానికి కొన్ని ప్రధాన కారణాలైతే ఉన్నాయి. అటువంటి ప్రధాన కారణాలులో లేనిది ఏది గుర్తించండి అని బిట్ అనేది అడగొచ్చు. సో ఇంతకీ సమాజ శాస్త్రవేత్తలు భారత సమాజంలోని భిన్నత్వానికి ప్రధాన కారణాలుగా వేటిని పేర్కొన్నారు, అవి మనకి తెలిస్తే ప్రశ్న ఎలా వచ్చినా కూడా మనం జవాబు గుర్తించగలం. సమాజంలో మానవుడు సాగించిన పోరాటాలు, అతని జయ అపజయాలు, సమాజ ప్రగతిలోని ప్రధాన సంఘటనలు, ఇవన్నీ కూడా భారత సమాజంలోని భిన్నత్వానికి ప్రధాన కారణాలు అని సమాజ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎస్, మానవుడు సాగించిన పోరాటాలు. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వారు ఆర్యులతో స్థిరత్వం కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. తర్వాత షోడశ మహాజనపదాలు ఆవిర్భవించాయి. వివిధ రాజ్యాలు ఇక్కడ సామ్రాజ్యవాదం కోసం పోరాటాలు చేశాయి. వారి సామ్రాజ్య నిర్మాణం కోసము ఒక్కొక్క రాజులు ఒక్కొక్క సామ్రాజ్యాల మీదకి దండయాత్రలు చేసేవారు. ఇందులో భాగంగా కొన్ని జయాలు ఉన్నాయి, అపజయాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి సమాజ ప్రగతిలోని ఎన్నో ప్రధాన సంఘటనలు ఉన్నాయి. సమాజ ప్రగతిలోని ప్రధాన సంఘటనలు అంటే గ్రీకులు వచ్చారు భారతదేశానికి, అలాగే పోర్చుగీస్ వారు వచ్చారు, డచ్ వారు వచ్చారు, బ్రిటిష్ వారు వచ్చారు, ఫ్రెంచ్ వారు వచ్చారు, అరబ్బులు తురుస్కులు వీళ్ళందరూ కూడా భారతదేశానికి వచ్చారు. వస్తూ వారి యొక్క కల్చర్ని, వారి యొక్క ఆహారపు అలవాట్లని, వారి యొక్క వస్త్రధారణ ఇటువంటివి ఎన్నో అంశాలని వీళ్ళు మన భారతదేశానికి పరిచయం చేయడం అనేది జరిగింది.
ఇటువంటి ఈ ప్రగతి పదంలోని ప్రధాన సంఘటనలు, యుద్ధ పద్ధతులు, యుద్ధంలో వాడేటటువంటి అధునాతన ఆయుధాలు, ఇలా ప్రతి అంశంలో కూడా సమాజంలో ప్రగతిపదమైనటువంటి ప్రధాన సంఘటనలు, చరిత్రలు జరిగాయి. ఇవన్నీ కూడా భారత సమాజంలోని భిన్నత్వానికి ప్రధాన కారణాలు అని సమాజ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే సమాజంలోని ప్రజల జీవన విధానం పరిశీలన చేస్తే, ఒక సమాజంలోని ప్రజల జీవన విధానం వారు నివసించే భౌగోళిక వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. ఒక సమాజంలోని ప్రజల జీవన విధానం, ప్రజల యొక్క జీవన విధానం, వారు నివసించే భౌగోళిక మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అది భౌగోళిక వాతావరణ పరిస్థితుల ఆధారంగా వారి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది. ఇదొకటి చూడండి, ఒక సమాజంలోని ప్రజల జీవన విధానం అనేది వారు నివసించే భౌగోళిక వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఏ పరిస్థితులు సమాజంలోని వ్యక్తులపై అధిక ప్రభావం చూపుతాయి? మానవ జీవనంలోని ప్రధాన అంశాలైనటువంటి వేషభాషలు, ఆచారపు అలవాట్లు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆశయాలు మొదలైనవి వారు నివసించేటటువంటి భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. చూశారు, ఇవన్నీ కూడా ఏంటి, మనిషి యొక్క వేషం. చలికాలంలో అంటే టండ్రా ప్రాంతాలలో చల్లని భూముల్లో ఉన్నవారి యొక్క వేషము ఒక విధంగా ఉంటుంది, ఉష్ణమండల ఎడారులలో జీవించే వారి యొక్క వేషము ఒక విధంగా ఉంటుంది, వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేటటువంటి ప్రజల యొక్క భాష వేషము ఒక విధంగా ఉంటుంది, సాఫ్ట్వేర్ కంపెనీలలో మల్టీనేషనల్ కంపెనీలలో పనిచేసే వ్యక్తుల యొక్క భాష వేషము ఒక విధంగా ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలో పనిచేసేటటువంటి వారి యొక్క వేషము భాష ఒక విధంగా ఉంటాయి. ఈ విధంగా ఆచారపు అలవాట్లు, అలాగే సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆశయాలు ఇవన్నీ కూడా ఇక్కడ భౌగోళిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. కావున సమాజం మానవ జీవనానికి ఒక రంగస్థలం వంటిది. నోట్ దిస్ పాయింట్. మానవ జీవనానికి ఒక రంగస్థలం వంటిది క్రింది వాటిలో ఏది? సమాజం. లేదా ఇక్కడ బిట్టు ఇలా రావచ్చు, సమాజం అనేది మానవ జీవనానికి, సమాజం అనేది మానవ జీవనానికి ఒక రంగస్థలం వంటిది. ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. నెక్స్ట్, ఇప్పుడు భారతీయ సమాజం, జనాభా, ఈ వివరాల్ని పరిశీలన చేద్దాం. భారతీయ సమాజంలో, భారతీయ సమాజంని, ఇండియన్ సొసైటీని తీసుకుంటే, నేడు 800 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. 800 మిలియన్లకు పైగా ప్రజలు భారతదేశంలో నివసిస్తున్నారు. వీరందరూ భారతీయులే అయినప్పటికీ వీరి మధ్య జాతి, కుల, వర్ణ భేదాలు అనేవి ఎన్నో ఉన్నాయి. ఈ విషయం మనకు తెలుసు, మనం ఇంకా దీని గురించి ప్రొలాంగ్ చేయవలసిన పని లేదు. అందుచేత ప్రజల యొక్క ఆహారము, వస్త్రధారణ, వేషము, భాషలు, ఆచార వ్యవహారాలు, దైవారాధన ఇవన్నీ కూడా సామాజిక అంశాలే. ఈ సామాజిక అంశాలలో భిన్నత్వం అనేది గోచరిస్తూ ఉంటుంది కదా. ప్రజల ఆహారము, ప్రజల యొక్క వస్త్రధారణ, వేషము, ముస్లింస్ యొక్క వస్త్రధారణ ఒక విధంగా ఉంటుంది, వారి ఆహారపు అలవాట్లు ఒక విధంగా ఉంటాయి, క్రైస్తవులు అంటే, ఈ హిందువులు అంటే, అంటే ఇప్పుడు ఆహారం విషయంలో, వస్త్రధారణ విషయంలో, వేషం విషయంలో, భాష విషయంలో, ఆచార వ్యవహారాల విషయంలో, దైవారాధన విషయంలో, క్రిస్టియన్స్, ముస్లింస్, జైనులు, బౌద్ధులు, జొరాస్ట్రియన్లు, ఇలా ఒక్కొక్క జాతి, కులము, మతము బట్టి ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. సో
భిన్నత్వం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే భూభాగం విషయానికి పరిశీలన చేస్తే ఇక్కడ భారత భూభాగం, భారతదేశం ఆసియా ఖండంలో ఉంది మనందరికీ తెలుసు. ఆసియా ఖండంలో దక్షిణ భాగాన మధ్యగా ఉన్న సువిశాల ద్వీపకల్పం. దక్షిణాసియాలో మన ఇండియా ఉంది, ఇది భారతదేశం అనేది ఒక ద్వీపకల్పం. ద్వీపకల్పము అంటే మూడు వైపులు కూడా నీరు ఉండి ఒకవైపు భూభాగం అనేది భూభాగంతో సంబంధాలు కలిగి ఉంటే అటువంటి భూమిని ద్వీపకల్పము అని చెప్పి అంటారు. ఇక్కడ భారతదేశానికి పశ్చిమ వైపున అరేబియా సముద్రం ఉంది, దక్షిణ వైపున హిందూ మహాసముద్రం ఉంది, తూర్పు వైపున బంగాళాఖాతం ఉంది. అయితే చుట్టూ నీటి అంటే జలభాగం ఉన్నప్పటికీ కూడా నార్త్ సైడ్ హిమాలయ పర్వతాలతో అటువైపు అంతా కూడా నార్త్ సైడ్ అంతా కూడా మిగిలినటువంటి భూభాగంతో ఇక్కడ మన భారతదేశం కలుస్తూ ఉన్నది. కాబట్టి ఇది ఒక సువిశాలమైనటువంటి ద్వీపకల్పం. ఇది ఇక్కడ ఇండియా భారతదేశం 8 డిగ్రీలు అంటే 8 నుంచి 37 డిగ్రీలు ఉత్తర అక్షాంశాల మధ్యన, 61 నుంచి 97 రేఖాంశాల మధ్యన విస్తరించి ఉన్నది. భారతదేశము ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నది అన్నది ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఇక్కడ భారతదేశము విస్తీర్ణము పరిశీలన చేసినట్టుకైతే భారతదేశం యొక్క విస్తీర్ణం 30,63,597 చదరపు కిలోమీటర్లు, ఉత్తర దక్షిణాలుగా 3,200 కిలోమీటర్లు, తూర్పు పడమరలుగా కూడా 3,200 కిలోమీటర్లు విస్తరించి ఉంది. భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వత శ్రేణులు, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఇదంతా మీకు తెలిసిందే. సో ఇదంతా కూడా మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన పని లేదు, ఇదంతా కూడా మీకు తెలుసు. ఇక్కడ ఇవన్నీ కూడా భారతదేశం యొక్క హద్దులు ఎల్లలు, ఏ వైపు ఏమేమి ఉన్నాయో ఇక్కడ మీరు చూసుకోండి. పశ్చిమాన అరేబియా మహాసముద్రం ఎల్లలుగా ఉన్నాయి. ఈ సరిహద్దుల వెలుపల దక్షిణాన సింహళం అంటే శ్రీలంక, ఆగ్నేయ వైపున బర్మా ఉంది, వాయువ్యం వైపున ఆఫ్ఘనిస్తాన్ మరియు బెలూచిస్తాన్లు ఉన్నాయి. సో ఈ విధంగా చారిత్రాత్మకంగా సాంస్కృతికంగా అత్యంత సన్నిహిత సంబంధాలతో ఉన్నది భారతదేశం. ఇక సమాజ మండలాలు పరిశీలన చేసినట్లయితే భౌగోళిక పరిస్థితులు భారతదేశాన్ని విలక్షణమైన సమాజ మండలాలుగా విభజిస్తున్నవి. ఉత్తరాన హిమాలయ పర్వత శ్రేణులు, దక్షిణాన వింధ్యా పర్వతాలకు కృష్ణ తుంగభద్ర నదులకు మధ్యన ఉన్నది. దక్కన్ పీఠభూమి లేదా దక్షిణ పదం అది. దక్కన్ పీఠభూమి ఇక్కడ దక్షిణాన చూడండి, వింధ్య పర్వతాల నుంచి కృష్ణ తుంగభద్ర నదులకు మధ్య దక్కన్ పీఠభూమి విస్తరించి ఉంది. చారిత్రకంగా సాంస్కృతికంగా ఈ సహజ మండలం ప్రత్యేక విశిష్టతతో కలిగి ఉంది. కావున భారత సమాజంలో సంస్కృతి నాగరికతలు వివిధ ప్రాంతాలలో ఆ ప్రాంతాల చరిత్రల సంస్కృతుల సమ్మేళనం. భారతదేశపు సమాజంలో సంస్కృతి నాగరికతలు వివిధ ప్రాంతాలలో ఆ ప్రాంతాల చరిత్రల సంస్కృతుల సమ్మేళనం అని మనం పేర్కోవచ్చు. తర్వాత భారత సమాజం అనేక జీవ నదులకు పుట్టినిల్లు. ఉత్తర భారతదేశంలో గంగా సింధు బ్రహ్మపుత్ర నదులు, దక్కన్ పీఠభూమిలో కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి నదులు సాంస్కృతిక మతపరంగా విశిష్టత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ నదీలోయలలో ప్రాచీన భారత సంస్కృతి నాగరికతలు ఉద్భవించాయి. గంగా సింధు మైదానం సారవంతమైన మైదానమే కాక భారత రాజకీయాలకు పుట్టినిల్లుగా మనం చెప్పవచ్చు. చూడండి, గంగా సింధు మైదానం, నోట్ దిస్ పాయింట్, గంగా సింధు మైదానం ఇది సారవంతమైన మైదానమే కాక
భారత రాజకీయాలకు పుట్టినిల్లు. సింధు నాగరికత, ఆర్యుల సంస్కృతి, అలాగే జైన బౌద్ధ మతాలు, మగధ సామ్రాజ్య విజృంభణ, ఇవన్నీ కూడా ఈ నదీ మైదానాల గుండానే ప్రారంభమైనాయి. ఈ మైదానాలను ప్రధాన కేంద్రాలుగా చేసుకుని కురు, పాంచాల, మగధ, శాతవాహన, రాష్ట్రకూట, చోళ మొదలైన రాజవంశాలు పరిపాలన చేశాయి. నెక్స్ట్, దక్షిణ భారతదేశాన కృష్ణానది, తుంగభద్రా నది పరీవాహక ప్రాంతాలలో విజయనగర సామ్రాజ్యం, కావేరి నదీ ప్రాంతాన చోళ పల్లవ సామ్రాజ్యాలు అవతరించి సాంస్కృతిక సారస్వత రంగాలలో అభివృద్ధిని సాధించాయి. భారత సమాజ అవగాహనకు ఈ అభివృద్ధి ఎంతగానో ఉపయోగపడుతుంది, తోడ్పడుతుంది. ఇక భౌగోళిక వైవిధ్యం విషయంకి వస్తే ఇక్కడ ప్రధాన లక్షణం భిన్నత్వం. భారతదేశంలో భిన్నత్వం అనేది కనిపిస్తుంది. ఈ భిన్నత్వానికి ప్రధాన కారణం భౌగోళిక వైవిధ్యం. ఓకే, ఈ భిన్నత్వానికి ప్రధాన కారణం ఏంటండి? భౌగోళిక వైవిధ్యం. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో శీతోష్ణ స్థితి, వర్షపాతం, ఋతుపవనాలు, భూసారము, నదులు, అటవీ సంపద ఒకే విధంగా లేవు. అందుచేత భారత సమాజంలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి ప్రజల జీవన విధానంలో అనేక వ్యత్యాసాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఇకపోతే భారత సమాజంలో సామాజిక నిర్ణీతి విభిన్నంగా ఉంటుంది. సామాజిక ఉద్దేశాలను సాధించడానికి వ్యక్తులు విభిన్న అంతస్తులను కలిగి నిర్ణీత ప్రమాణాలను అనుసరిస్తూ అనుబంధ పాత్రలను నిర్వహిస్తూ విభిన్న సామాజిక సంబంధాలను రూపొందించుకుంటారు. ఈ విధమైన సంబంధాలను సామాజిక నిర్ణీతి అని చెప్పి అంటారు. చూడండి, సామాజిక నిర్ణీతి, దీని మీద బిట్ రావడానికి అవకాశం అనేది ఉంది. సామాజిక నిర్ణీతి, ఇప్పుడు మనం ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం అన్న కాన్సెప్ట్ని మనం చదువుకున్నాం గ్రూప్ 2కి. మరి ఇందులో భాగంగా సామాజిక నిర్ణీతి మీద మనకి బిట్టు అడిగితే ఇంతకీ సామాజిక నిర్ణీతి అంటే ఏమిటి మనకి తెలిసి ఉండాలి. చూడండి, సామాజిక ఉద్దేశాలను సాధించడానికి వ్యక్తులు విభిన్న అంతస్తులను కలిగి ఉంటారు. ఎస్, వ్యక్తులు ఇప్పుడు సామాజిక ఉద్దేశాలు చూడండి, వ్యక్తులు అనేవారు విభిన్న అంతస్తులను కలిగి ఉంటారు. అంతస్తు ఇవి ముఖ్యంగా పెళ్లి సంబంధాలు అవి జరిగేటప్పుడు వీటి యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అంటే పెళ్లి సంబంధాలు చేసేటప్పుడు వరుడు యొక్క అంతస్తు ఏమిటి, వధువు యొక్క అంతస్తు ఏంటి, ఇటువంటివి అంతస్తులు అనేవి ఎక్కువగా ప్రాధాన్యత వహిస్తూ ఉంటాయి. అంటే స్నేహం చేసేటప్పుడు అలాగే ఇతరులతో అంటే సొసైటీలోనూ ఇక్కడ అంతస్తు అనేది ప్రభావితం చేస్తూ ఉంటుంది వ్యక్తుల మధ్య. ఈ విధంగా సామాజిక ఉద్దేశాలను సాధించడానికి వ్యక్తులు విభిన్న అంతస్తులను కలిగి నిర్ణీత ప్రమాణాలను అనుసరిస్తూ ఉంటారు. అలాగే వాటికి అనుబంధ పాత్రల్ని నిర్వహిస్తూ ఉంటారు. విభిన్న సామాజిక సంబంధాలను సొసైటీలో రూపొందించుకుంటూ ఉంటారు. విభిన్న సామాజిక సంబంధాలు అంటే మతము, జాతి, కులము, వర్గము ఇవన్నీ కాకుండా వివిధ ప్రదేశాలలో వివిధ రకాలైన సామాజిక సంబంధాలు వీళ్ళు రూపొందించుకుంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి సంబంధాలు అంటే విభిన్న సామాజిక సంబంధాలు ఏవైతే ఉంటున్నాయో ఈ విభిన్న సామాజిక సంబంధాలనే సామాజిక నిర్ణీతి అని చెప్పి అంటారు. ఇదిగో ఈ విధమైనటువంటి సంబంధాలను, ఏ విధమైన సంబంధాలని, విభిన్నమైనటువంటి సామాజిక సంబంధాలు వీటిని సామాజిక నిర్ణీతి అని చెప్పి అంటారు.
మనిషి విభిన్న సామాజిక సంబంధాలని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు ఏర్పాటు చేసుకో అంటే విభిన్నమైనటువంటి సామాజిక సంబంధాలని ఎందుకు రూపొందించుకుంటాడు అంటే ఇక్కడ సామాజిక ఉద్దేశాలని సాధించేందుకు. సామాజిక ఉద్దేశాలను సాధించాలనే ఉద్దేశంతో వ్యక్తులు విభిన్న అంతస్తుల్ని సృష్టించుకుంటూ నిర్ణీత ప్రమాణాలని అనుసరించుకుంటూ అనుబంధ పాత్రల్ని కూడా నిర్వహిస్తూ విభిన్నమైన సామాజిక సంబంధాలను రూపొందించుకుంటాడు. ఈ విభిన్న సామాజిక సంబంధాల రూపకల్పననే సామాజిక నిర్ణీతి అని చెప్పి అంటున్నారు. భారతీయ సమాజంలో అనేక సంస్థలు మరియు సమూహాలు, సంఘాలు, సముదాయాలు ఉంటాయి. వీటి నిర్మాణం మొత్తం భారతీయ సామాజిక నిర్ణీతిగా మనం పేర్కోవచ్చు. చూడండి, భారతదేశపు సమాజంలో ఎన్నో సంస్థలు, సమూహాలు, సంఘాలు, సముదాయాలు ఉంటాయి. కాపు సంఘం, అలాగే ఇక్కడ ఆర్యవైశ్య సంఘం, తర్వాత ఇక్కడ కళింగ వైశ్య సంఘం, తర్వాత బ్రాహ్మణ సంఘం, తర్వాత సమూహాలు, ఎస్ వివిధ రకాలైనటువంటి సమూహాలు, టీచర్స్ సమూహం, అంటే బ్యాంకర్స్ యూనియన్ సమూహం, ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ అదొక సమూహం, ఇటువంటి సముదాయాలు, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ గ్రూపులు, ఇన్స్టాగ్రామ్ గ్రూపులు, ఇటువంటి సముదాయాలు, వీటన్నిటిని కూడా వీరు సృష్టించుకుంటూ ఉంటారు. వీటి నిర్మాణం మొత్తం భారతీయ సామాజిక నిర్ణీతి అని చెప్పి అంటారు. సామాజిక నిర్ణీతి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ సామాజిక నిర్ణీతి అనేటటువంటి కాన్సెప్ట్ అనేది ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది అన్నది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా మతం అనేది ఒకటి సామాజిక నిర్మితుల ప్రధాన సామాజిక నిర్ణీతి యొక్క ప్రధాన అంశాలలో మత విభాగాలు ఒకటి. భారత సమాజం విభిన్న మతాలకు నిలయం, మనందరికి తెలిసిందే. ఈ సమాజంలో అనేక మతాలు ఉన్నప్పటికీ అధిక సంఖ్యకులు హిందువులు. హిందువులతో పాటు మహమ్మదీయులు, క్రైస్తవులు, బౌద్ధులు, అలాగే జైనులు, జొరాస్ట్రియన్లు, యూదులు, సిక్కులు, ఈ మతస్థులు భారతదేశంలో జీవిస్తున్నారు. చూడండి, భారతదేశంలో అధిక సంఖ్యకులు హిందువులు అనే విషయం మనకు తెలుసు. తర్వాత మహమ్మదీయులు వస్తారు, తర్వాత క్రైస్తవులు వస్తారు, తర్వాత బుద్ధులు, జైనులు, వీరితో పాటు సిక్కులు, సిక్కులతో పాటు జొరాస్ట్రియన్లు, జొరాస్ట్రియన్లతో పాటు యూదులు, వీరందరూ కూడా భారతీయ సమాజంలో ఉన్నారు. యూదులు, ఇప్పుడు ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతుంది కదా, ఇజ్రాయిల్లో ఉన్నవారు యూదులే అదనమాట. భారతీయ సామాజిక జీవన విధానం, ఆచార సంప్రదాయాలు, అలవాట్లు, వస్త్రాలు మత ప్రాతిపదికలుగా ఉంటాయి. మతాన్ని ఆధారంగా చేసుకొని ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ప్రతి మతానికి ఒక పవిత్రమైన మత గ్రంథం అనేది ఉంటుంది. ఈ విధంగా ఆయా మత గ్రంథాలు ఆ మత ప్రజల జీవన విధానంపై అధిక ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అంతేకాక మత సంఘర్షణలకు, మతాల మధ్య ఐక్యతకు, విలువలకు, మూఢ విశ్వాసాలకు ఈ మతం అనేది కారణమవుతూ వస్తున్నది. చూసారు, సంఘర్షణలు, ఐకమత్యం, విలువలు పెంపొందించుకోవడం, విలువల్ని దిగజార్చుకోవడం అవ్వచ్చు, పెంపొందించుకోవడం అవ్వచ్చు, మూఢ విశ్వాసాలు, వీటన్నిటికీ కూడా కారణము మతము. ఇకపోతే కార్ల్ మార్క్స్ అనేటువంటి ఫిలాసఫర్ ప్రకారం మతం ఒక్క మత్తు పదార్థం వంటిది. నోట్ దిస్ పాయింట్, మతం ఒక మత్తు పదార్థం వంటిది, మతం ఒక మత్తు పదార్థం వంటిది అని అభివర్ణించిన వారు ఎవరు, కింది వాళ్ళు గుర్తించండి అని పెట్టి వస్తే కార్ల్ మార్క్స్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మతం ఒక మత్తు పదార్థం వంటిది
అన్నారు కార్ల్ మార్క్స్. ఏ సమాజంలో అయినా వ్యక్తులను సంఘటితపరిచే ప్రధాన సాధనం మతం. నోట్ దిస్ పాయింట్. ఏ సమాజంలోనైనా వ్యక్తులను సంఘటితపరిచే ప్రధాన సాధనం పిందుబాటులు ఏది అని గుర్తుకొస్తే మతం. అదేవిధంగా సమాజంలోని వివిధ వర్గాల మధ్య వ్యత్యాసాన్ని తారతమ్యంని కల్పించేది కూడా మతమే. ఆధునిక భారతదేశం మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అయినప్పటికీ నేడు ప్రజల జీవన విధానంలో మతం ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించి ఉన్నది. నోట్ దిస్ పాయింట్. ఎక్కడి నుంచి బిట్ రావడానికి అవకాశం ఉంది? ఆధునిక భారతదేశం అనేది మత ప్రసక్తి లేనటువంటి లౌకిక రాజ్యం అయినప్పటికీ నేడు ప్రజల జీవన విధానంలో ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నది క్రిందబాట్లు ఏది గుర్తించండి అనే బిట్టు వస్తే మతం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే కుల వ్యవస్థ. మతం తర్వాత రెండవ అంశం కుల వ్యవస్థ. దీనిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. భారత సమాజంలో మతాలన్నీ సమాజ ప్రగతిని గురించి ప్రవచిస్తున్నాయి. చూడండి, భారత సమాజంలో మతాలన్నీ కూడా సమాజ ప్రగతిని గురించి ప్రవచిస్తున్నాయి. కుల వ్యవస్థ అనేది హిందూ సమాజంలోని ప్రత్యేక లక్షణం. కుల వ్యవస్థ అనేది హిందూ సమాజంలో ఒక ప్రత్యేకమైన లక్షణం. నోట్ దిస్ పాయింట్. ప్రాచీన భారత సమాజంలో వర్ణ వ్యవస్థ అనేది ఉండేది. వర్ణ వ్యవస్థ అనేది పరధీకృత వ్యవస్థగా మారి కుల వ్యవస్థగా రూపాంతరం చెందింది. భారతీయ సమాజ ప్రత్యేక లక్షణాలలో కుల వ్యవస్థ ఒకటి. ఈ కుల వ్యవస్థ పుట్టుక గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. కుల వ్యవస్థ పనిచేసే తీరును కూడా వర్ణించడానికి అనేక మంది శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేశారు. చూడండి, క్రింది వారిలో కుల వ్యవస్థ మీద అధ్యయనం చేసిన ప్రముఖుడు ఎవరు గుర్తించండి, బిట్ అనేది రావచ్చు. క్రింది వారిలో కుల వ్యవస్థ మీద అధ్యయనం చేసిన ప్రముఖ సోషలజిస్ట్ ఎవరని బిట్టు వస్తే మార్క్స్ వెబర్ అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మార్క్స్ వెబర్ లాంటి ప్రముఖులు కూడా కుల వ్యవస్థను అధ్యయనం చేశారు. కుల వ్యవస్థను గురించి అధ్యయనం చేసిన ప్రముఖుడు కింది వారిని ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే మార్క్స్ వెబర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భారతదేశంలో 1950 వరకు జరిగిన సమాజ శాస్త్ర పరిశోధనల్లో ఎక్కువ భాగం కుల వ్యవస్థ గురించే పరిశోధనలు జరిగాయి. నెక్స్ట్, నేటికి కూడా రాజకీయాలలో తదితర అంశాలలో కుల వ్యవస్థ ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఎస్, నేడు చూడొచ్చు, కాపు నాయకుడు ఒకడు, తర్వాత కమ్మ వర్గం ఒకరు, తర్వాత రెడ్డి వర్గం ఒకరు, ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనం చూడొచ్చు. రాజకీయాల నుంచి చాలా సామాజిక వ్యవహారాలలో కుల వ్యవస్థ యొక్క ప్రభావం అధికంగా ఈ దేశంలో కనిపిస్తుంది. ఈ కుల వ్యవస్థ కాలంతో పాటు మార్పులకు గురి అవుతూ వస్తున్నమాట నిజమే. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో కులతత్వం పాత్ర ఉంటూ వస్తున్నది. ప్రయాణ సౌకర్యాలు, భావ ప్రసరణ సౌకర్యాలు,
నాగరికత, పాశ్చాత్యీకరణ, అంతర్జాతీయ ప్రభావం మొదలగు వాటి వల్ల కుల వ్యవస్థ అనేక మార్పులకు గురవుతూ వస్తున్నది. చూడండి, కుల వ్యవస్థలో అనేక మార్పులకు గురి చేస్తున్న అంశాలు క్రింది వాటిలో ఏవి గుర్తించండి, విట్టు చూడండి. కుల వ్యవస్థను అనేక మార్పులకి గురి చేస్తున్న అంశాలు క్రింది వాటిలో ఏవి గుర్తించండి అని బిట్టొస్తే, ఒకటి ప్రయాణ సౌకర్యాలు, రెండు భావ ప్రసారణ సౌకర్యాలు, మూడు నాగరికత, నాలుగు పాశ్చాత్యీకరణ, ఐదు అంతర్జాతీయ ప్రభావం. ఈ ఐదు అంశాలు కుల వ్యవస్థ అన్నటువంటి అంశంని అనేక మార్పులకి గురి చేస్తూ వస్తున్నాయి. ఇది బిట్టు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ భాషా విభాగాలు, లాంగ్వేజ్ డివిజన్స్. దీని గురించి మనం పరిశీలన చేస్తే, ఇక్కడ సంస్కృత భాష ఏదైతే ఉందో, సంస్కృతం భారతీయుల ఉమ్మడి జాతీయ వారసత్వము అని సుప్రసిద్ధ చరిత్రకారుడు ఫణికర్ వర్ణించారు. నోట్ దిస్ పాయింట్, బిట్రాడకు అవకాశం ఉందండి. సంస్కృత భాషను భారతీయుల ఉమ్మడి జాతీయ వారసత్వము అని అభివర్ణించిన సుప్రసిద్ధ చరిత్రకారుడు ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే, ఫణికర్ అని జవాబును గుర్తించాల్సి ఉంటుంది. సంస్కృత భాష ఏదైతే ఉందో, ఈ సంస్కృత భాష భారతీయుల ఉమ్మడి జాతీయ వారసత్వము అని సుప్రసిద్ధ చరిత్రకారుడు ఫణికర్ వర్ణించాడు. నోట్ దిస్ పాయింట్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. భారత సమాజంలో విభిన్న భాషలు ఉన్నాయి. ఇవి ప్రజల మధ్య ప్రాంతీయ జాతీయ విభేదాలను చూపుతున్నాయి. భారత సమాజంలో సుమారు 1652 భాషలు ఉండగా, భారత రాజ్యాంగం చేత 23 భాషలు గుర్తింపబడినవి. ఇవి ప్రజల మధ్య ప్రాంతీయతత్వం, జాతీయ విభేదాలకు వీటికి కారణభూతాలు అవుతున్నాయి. భారత సమాజంలో 1600కు పైగా విభిన్న మాతృభాషలు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. వీటిలో 15 భాషలను భారత రాజ్యాంగం గుర్తించింది. అది అప్పట్లో, దాని తర్వాత మళ్ళీ చేరుస్తూ వచ్చారు. ఓకే, మొత్తం ఇప్పుడు 23 భాషలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి. 22 భాషలు ఎస్ 22 భాషలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి. భారత సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. అందుచేత హిందీ భాషను జాతీయ భాషగాను, ఆంగ్ల భాషను అధికార భాషగాను ఏర్పరిచి భాషాపరమైన సమైక్యత సాధించడం జరిగింది. అంతేకాక భాషా ప్రాతిపదికగా భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరచడం కూడా జరిగింది. ఎస్, భారతదేశంలో ఒక భాషని ప్రాతిపదికగా తీసుకుని భాషా ప్రయుక్త రాష్ట్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటంలో ఫస్ట్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ విధంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. భారత సమాజంలో ప్రతి రాష్ట్రంలోనూ విద్యా విధానం, పరిపాలన మొదలైన రంగాలలో ప్రాంతీయ భాషను ఉపయోగించడం చేత ప్రాంతీయత భాషా చైతన్యం ఏర్పడింది. ఇవి గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ జాతి విభాగాలు, డివిజన్ ఆఫ్ రేసెస్. భారత సమాజంలో భౌగోళిక వైవిధ్యం కన్నా భారతీయులలోని జాతి వైవిధ్యం అధికంగా ఉన్నది. ఈ భారతీయ సమాజంలో భౌగోళిక వైవిధ్యం కంటే జాతి వైవిధ్యం ఎక్కువగా మనకి కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, అన్నీ రాసుకోవద్దు,
కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి, కొన్ని పాయింట్లు రాసుకోవాలి. భారత సమాజంలో భౌగోళిక వైవిధ్యం కంటే జాతి వైవిధ్యం అధికంగా ఉంటున్నది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, గుర్తుంటుంది. ప్రపంచ జనాభాలో భారతదేశం ద్వితీయ స్థానంలో ఉండేది. ఈ మధ్యకాలంలో 2023 సెన్సస్ ప్రకారం, అంటే 2022 ఈ కాలంలో భారతదేశం చైనాను దాటేసింది ఈ జనాభా విషయంలో, ప్రపంచంలో అగ్రగామి దేశం అని వార్తలు వస్తున్నాయి. ప్రాచీన కాలం నుంచి భారతదేశానికి అనేక జాతులు వలస రావటమే దీనికి ప్రధాన కారణం. ఉదాహరణకు ఆర్యులు, పార్శీకులు, యవనులు, సిక్కులు, కుషానులు, హునులు, అరబ్బులు, తుర్స్కులు వచ్చి ఇక్కడ భారతదేశంలో స్థిరపడి భారతీయ సంస్కృతి సాగరంలో విలీనమైపోయారు. అతి ప్రాచీన కాలం నుంచి భారతదేశానికి అనేక జాతుల ప్రజలు వచ్చి స్థిరపడ్డారు. కాబట్టి ఇక్కడ ఒక బిట్ ఉంది, ఇది రాసుకోండి, ఈ బిట్ రాసుకోండి. డాక్టర్ విఏ స్మిత్ అభిప్రాయం ప్రకారం భారత సమాజం వివిధ జాతుల ప్రదర్శన శాల. బిట్టు, భారతీయ సమాజాన్ని వివిధ జాతుల ప్రదర్శన శాలగా అభివర్ణించిన వారు ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే డాక్టర్ విఏ స్మిత్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్టు మరోసారి, భారతీయ సమాజం వివిధ జాతుల ప్రదర్శనశాల అని అభివర్ణించిన వారు క్రిందవారులు ఎవరు అని బిట్టు వస్తే డాక్టర్ విఏ స్మిత్ అని జవాబు రాయాల్సి ఉంటుంది. భారత సమాజంలో జాతి విభాగాలు వారసత్వంని ఆధారంగా చేసుకొని కొన్ని ప్రత్యేక దైనిక లక్షణాలను ఆధారంగా చేసుకుని విభజించడమైనది. డాక్టర్ జిఎన్ గుహ భారత జాతులను 6 జాతులుగా విభజించారు. నోట్ దిస్ పాయింట్ భారత జాతులను 6 జాతులుగా విభజించిన వారు ఎవరు, లేదా భారతీయ ప్రజల్ని 6 జాతులుగా విభజించిన వారు క్రిందవారులు ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే జిఎన్ గుహ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈయన భారతీయ ప్రజలని 6 జాతులుగా విభజించారు. వారు నీగ్రిటోలు, తర్వాత ప్రోటో ఆస్ట్రాయిడ్లు, మంగోలాయిడ్లు, తర్వాత మెడిటేరియన్లు, వెస్ట్ బ్రాకో, పశ్చిమ బ్రాచిసెఫాల్స్, నార్డిక్లు. మళ్ళీ చెప్తున్నా ఒకసారి. డాక్టర్ జిఎన్ గుహ భారత ప్రజలను 6 జాతులుగా విభజించారు. మొదటి చూడండి, ఫస్ట్ వన్ నీగ్రిటోలు ఒక జాతి, సెకండ్ వన్ ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ 2 జాతులు, మూడో జాతి మంగోలాయిడ్లు 3వ జాతి, 4వ జాతి మెడిటేరియన్లు 4వ జాతి, 5వ జాతి పశ్చిమ బ్రాచిసెఫాల్స్, నెక్స్ట్ నార్డిక్లు. ఇవి జిఎన్ గుహ ప్రకారం భారత జాతులు 6 జాతులు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భారత సమాజంలోని జాతులను జేహెచ్ హాటన్ కాకసాయిడ్ చూడండి, జేహెచ్ హాటన్ అన్నతడు కాకసాయిడ్,
మంగోలాయిడ్, నీగ్రోయిడ్ అనే మూడు జాతులుగా విభజించాడు. చూడండి, జియన్ బుహ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఆరు జాతులుగా విభజన చేశాడు. ఆ ఆరు జాతుల పేర్లు కూడా మనం చెప్పుకున్నాం, అవసరమైతే మీరు నోట్స్లో రాసుకోండి. ఇక జే హెచ్ హటన్ అన్నతడు భారత సమాజంలోని జాతులను కాకసాయిడ్, మంగోలాయిడ్, నీగ్రోయిడ్ అని మూడు జాతులుగా విభజించాడు. ఈ పాయింట్ కూడా రాసుకోవాల్సి ఉంటుంది. మరికొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు భారతీయ సమాజంలోని అధిక సంఖ్యకులు ద్రావిడ ఆర్య జాతులకు చెందినవారు అని పేర్కొంటున్నారు. అయితే చూడండి, ఇక్కడ మీకు బిట్ అనేది రావచ్చు. భారత సమాజంలో అధిక సంఖ్యకులు కాకసైట్ జాతికి చెందినవారు. నోట్ దిస్ పాయింట్, ఇది నోట్స్లో రాసుకోండి. భారత సమాజంలో అధిక సంఖ్యకులు కాకసాయిడ్ జాతికి చెందినవారు. తర్వాత గుజరాత్లోని నాగర బ్రాహ్మణులు ఏ జాతికి చెందినటువంటి వారు అని బిట్టు వస్తే, కాకసాయిడ్ జాతికి చెందినవారు. ఇదొక బిట్టు, లేదా ఒకే బిట్టు ఇలా రావచ్చు. భారత సమాజంలో అధిక సంఖ్యకులు కాకసాయిడ్ జాతికి చెందినవారు అన్నది ఒక పాయింట్ అయితే, గుజరాత్లోని ఇక్కడ చూడండి, కాకసాయిడ్ జాతికి చెందినవారు గుజరాత్లోని నాగబ్రాహ్మణులు, తమిళనాడులోని బ్రాహ్మణులు, పంజాబ్లోని సిక్కులు వీరందరూ కూడా ఈ జాతికి చెందుతారు అని చెప్పి ఒకే బిట్లో ఇవన్నీ కూడా ఫ్రేమ్ చేయడానికి అవకాశం అనేది ఉంది, లేదా విడివిడిగా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. గుజరాత్లోని నాగర బ్రాహ్మణులు, తమిళనాడులోని బ్రాహ్మణులు, పంజాబ్లోని సిక్కులు ఏ జాతికి చెందినటువంటి వారు అని బిట్టు వస్తే, కాకసాయిడ్ జాతికి చెందినవారు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ విభజన మానవ సమాజాన్ని ఆధారంగా చేసుకొని, మానవ సమాజంని ఆధారంగా చేసుకొని చేశారు. ఈ విభజనను అంగసౌష్ఠవం అనగా శారీరక లక్షణాలను బట్టి నిర్ణయించడం జరిగింది. చూడండి, ఈ విభజన భారతీయ జాతుల మధ్య విభజన అనేది అంగసౌష్ఠవం అనగా శారీరక లక్షణాలను బట్టి ఈ జాతులని నిర్ణయించడం జరిగింది అన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ కాకసాయిడ్ జాతికి చెందినవారు ఎవరైతే ఉన్నారో, వీరి శరీరం కొద్దిపాటి తేడాలో తెలుపు నుంచి గోధుమ వర్ణం వరకు ఉంటుంది. వీరి యొక్క కాకసాయిడ్ జాతి వారి శరీరము కొద్దిపాటి తేడాతో తెలుపు నుంచి గోధుమ వర్ణం వరకు ఉంటుంది. వెంట్రుకలు మృదువుగా ఉండి కంటిపాపలు నీలం రంగులో కానీ గోధుమ వర్ణంలో కానీ ఉంటాయి. రాసుకోండి ఈ పాయింట్లు, మీ నోట్స్లో రాసుకోండి. కాకసాయిడ్ జాతికి చెందిన ప్రజల యొక్క ఈ జాతి జనుల యొక్క లక్షణాలు, శరీరం అనేది తెలుపు నుంచి గోధుమ వర్ణం మధ్య ఉంటుంది, వెంట్రుకలు మృదువుగా ఉంటాయి, కంటిపాపలు నీలం రంగులో ఉండొచ్చు లేదా గోధుమ రంగులో కూడా ఉండొచ్చు కంటిపాపలు. నోట్ దిస్ పాయింట్. తర్వాత వారి యొక్క నాసిక ఎత్తుగా ఉంటుంది మరియు సన్నంగా ఉంటుంది. హిమాలయ పర్వత ప్రాంతాలలో నివసించే భారతీయులు
మంగోలాయిడ్ జాతికి చెందినవారు. నోట్ దిస్ పాయింట్, ఇక్కడ మనకి బిట్ అనేది రావచ్చు. మంగోలాయిడ్ జాతికి చెందిన ప్రజలు భారతదేశంలో ఎక్కడ నివసిస్తున్నారు అనే బిట్ వస్తే హిమాలయ పర్వత ప్రాంతాలలో అని జవాబుని మనం గుర్తించాల్సి ఉంటుంది. లేదా హిమాలయ పర్వత ప్రాంతాలలో నివసించే భారతీయులు మంగోలాయిడ్ జాతికి చెందినవారు, హిమాలయ పర్వత ప్రాంతాలలో నివసించేటటువంటి భారతీయులు ఏ జాతికి చెందినవారు అని బిట్టు వస్తే మంగోలాయిడ్ జాతికి చెందుతారు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మంగోలాయిడ్ జాతి ప్రజల యొక్క లక్షణాలు, ఈ మనుషుల యొక్క లక్షణాలు శరీర వర్ణము పసుపు పచ్చ రంగు నుంచి లేత గోధుమ రంగు వరకు కొద్దిపాటి తేడాతో శరీర వర్ణం అనేది ఉంటుంది. శరీర వర్ణం ఇలా ఉంటుంది. మంగోలాయిడ్ల యొక్క శరీర వర్ణము పసుపు పచ్చ రంగు నుంచి లేత గోధుమ రంగు వరకు ఉంటుంది. వీరి కన్నులు, మంగోలాయిడ్ ప్రజల యొక్క కన్నులు రెండు సన్నని చీలికల వలె ఉండి మీద కనురెప్పలపై ముడతలు ఉంటాయి. వీరి యొక్క శిరస్సు గుండ్రంగాను, చెక్కిలి ఎముకలు ఎత్తుగాను, ముఖం దాదాపు చదునుగాను, ముక్కు పొట్టిగా అణిగి ఉంటాయి. ఇవి మంగోలాయిడ్ ప్రజల యొక్క, ఈ జాతికి చెందినటువంటి ప్రజల యొక్క లక్షణాలు, శారీరక లక్షణాలు. వీటి మీద బిట్స్ అనేవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే తర్వాత వారు నీగ్రో జాతి ప్రజలు కాక్సస్ జాతి అయింది, మంగోలాయిడ్ అయింది, మూడవ వారు నీగ్రో జాతి. వీరు చూడండి, నేడు భారతీయ సమాజంలో ఏ లక్షణాలు ఉన్నటువంటి వారు తక్కువ శాతం మంది ఉన్నారు అని బిట్టు వస్తే ఆప్షన్లలో నీగ్రో జాతి అని ఉంటే మనం నీగ్రో జాతిని సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. నేడు భారతీయ సమాజంలో నీగ్రో జాతి లక్షణాలు ఉన్నటువంటి ప్రజలు తక్కువ శాతంలో ఉన్నారు అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే అదేవిధంగా అండమాన్ దీవులలోను కేరళలోని కొడార్, మధుర ప్రాంతంలోని ఇలియన్, ఆంధ్రప్రదేశ్లోని మహారాష్ట్రలోని బిల్లు తెగవారు వీరందరూ కూడా నీగ్రో జాతికి చెందుతారు. వీరు శరీర వర్ణము గోధుమ రంగు నుంచి నలుపు రంగు వరకు కొద్దిపాటి తేడాతో ఉండి శిరోజాలు మెలుకలు తిరిగి ఉంటాయి. ముక్కు వెడల్పుగాను, నోరు పెద్దదిగాను, పెదవులు పైకి తిరిగి ఉంటారు. నీగ్రో జాతి ప్రజల గురించి చూడండి, నీగ్రో జాతి లక్షణాలు ఉన్నవారు భారతదేశంలో తక్కువ శాతంలో ఉన్నారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కాకసస్ జాతి వారు, దాని తర్వాత అంతకుముందు మంగోలాయిడ్లు, వీరితో పోలిస్తే నీగ్రో జాతి లక్షణాలు ఉన్నటువంటి వారు తక్కువ మంది ఉన్నారు. వీరు ప్రధానంగా అండమాన్ దీవుల్లో ఉంటున్నారు. నీగ్రో జాతి వారు భారతదేశంలో ఎక్కడెక్కడ మనకి కనిపిస్తారు అంటే అండమాన్ దీవులు, కేరళలోని కోడార్, అలాగే మధుర ప్రాంతంలోని ఇలియన్, మరియు ఆంధ్రప్రదేశ్లోను, మహారాష్ట్రలోను ఈ బిల్లులు అనేటువంటి తెగవారు. వీరు నీగ్రో జాతికి చెందినటువంటి వారు. చూడండి, ఇక్కడ మనకి బిట్ అనేది రావచ్చు. మహారాష్ట్రలో బిల్లులు అనబడేవారు, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రలో బిల్లులు అనేటటువంటి వారు, ఈ తెగ జాతి వారు, ఈ తెగలు ఏ జాతికి చెందినటువంటి వారు, వీరు ఏ జాతికి చెందుతారు అంటే నీగ్రో జాతికి చెందుతారు. వీరి శరీర వర్ణము గోధుమ రంగు నుంచి నలుపు రంగు వరకు ఉంటుంది. శిరోజాలు మెలకలు తిరిగి ముక్కు వెడల్పుగాను, నోరు పెద్దదిగాను, పెదవులు పైకి తిరిగి ఉంటాయి. ఇది
ओके नेक्स्ट ఈ వీడియోలో మనము ప్రధానంగా ఈ మూడు అంశాల గురించి తెలుసుకోవడం జరిగింది అంటే ఇక సాంస్కృతిక విభాగాల్లోకి ఇంకా మనం వెళ్ళలేదు ఇది ఇంకా మనం తెలుసుకోలేదు ఏమేమి తెలుసుకున్నాము ఇక భౌగోళిక వైవిధ్యం గురించి తెలుసుకున్నాం అలాగే మత విభాగాల గురించి తెలుసుకున్నాం జాతి విభాగాల గురించి ఈ మూడు అంశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది మిగిలిన అంశాలని ఇప్పటికే వీడియో 1 అవర్ లెంగ్త్ వచ్చింది మిగిలిన అంశాలని దీనికి కంటిన్యూషన్ని తర్వాత వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం అంతవరకు సెలవు నమస్తే డియర్ ఫ్రెండ్స్ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో చూస్తున్న వారు దయచేసి మీరు ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ మిత్రులకి కూడా వీడియో షేర్ చేయండి వీడియోస్కి వ్యూస్ ఎక్కువగా వస్తే నాకు కూడా చెయ్యాలి ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలి అన్న ఈ ఉత్సాహం అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది కాబట్టి మీ వంతు నా వంతుగా నేను మీకు సహాయం ఇస్తున్నాను చేస్తున్నాను మీ వంతు మీరు సహాయం చేస్తూ మన ఛానల్ని ఇంకా ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయండి సరే మరిన్ని విశేషాలతో దీని కంటిన్యూషన్ తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరో వీడియోలో అంతవరకు సెలవు నమస్తే